రాష్ట్ర విద్యుత్ శాఖ విజయం చూసి దేశంలోని ప్రజా వ్యతిరేకులు భయపడుతున్నారని ఆ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ H82 యూనియన్ ద్వితీయ డైరీ క్యాలెండర్ ను మరో మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ఆవిష్కరించారు. 2-3 నెలల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలోనూ తెలంగాణలో అభివృద్ది జరుగుతున్నందున ఆప్ ను ప్రజలు ఆదరించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీనే భయపెట్టిస్తుంది తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ విజయం. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ మీద విషయం కక్కుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడి ఉండకపోతే, తెలంగాణలో 24 గంటల విద్యుత్ రాకపోతే నాకు గుజరాత్లో ఆడేటోళ్ళు గారు, దేశంలో ఆడేటోళ్ళు గారు కదా. అందుకే తెలియవారి ప్రజలు అని చెప్పి భావిస్తున్నాడు ఆయన. ఢిల్లీలో పేద ప్రజల కొరకు ప్రభుత్వం నడిపింది కాబట్టి ఎంత దాడి చేసినా ఎంత మంది పోయినా ప్రజలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళ వైపు నిలబడ్డలు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణలో సృష్టించబడ్డ సంపద పంచబడతా ఉంది ప్రజలకి. అదే ఢిల్లీలో కూడా జరిగింది, కానీ గుజరాత్ లో జరగలేదు. ఇవాళ దేశంలో కరెంటు కన్జంప్షన్ లో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అవతరించింది. ఇప్పుడున్నటువంటి ఈ కన్జంప్షన్ ఒక ప్రోగ్రెసివ్ సైన్, ప్రోగ్రెసివ్ రాష్ట్రానికి ఇండికేషన్ గా మనం భావించాల్సిన అక్కడ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో గౌరవ మంత్రి గారు ఈ మొత్తం వ్యవస్థని అంత గొప్పగా తీర్చిదిద్దారు. ఆ క్రెడిట్ లో మీ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. Peace.